అమరావతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భాగంగా ఈ రోజు వరదయ్యపాలెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు మాజీ సర్పంచ్ బొప్పన తిలక్బాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం ఎక్స్ సర్పంచ్ బొప్పన తిలక్బాబు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రమ్య విజయరెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేశ్వర్లు, మండల ముస్లిం మైనారిటీ కన్వీనర్ షేక్ అబ్దుల్, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదిహేడో తేదీ జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ప్రజలందరూ గురుమూర్తి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటామన్నా. మన ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన మీరు చూసుంటారో, పోయిన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమి చెప్పిన పని ఏది ఒకటి చేయలేదు, ఏ ఒక హామీ నెరవేర్చలా. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి 30-40 సంవత్సరాలు యువకుడైనా కూడా సరే ఈరోజు చెప్పిన ప్రతి ఒక్క హామీ, ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ వచ్చి ప్రజలకందరికీ ప్రతి గడపకి జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఏదో ఒక లబ్ధి చేయకుండాది. అదేవిధంగా ఈ మధ్యలో మరి మేము ట్యాబ్లెట్లు పంచున్నాము, దానిలో ప్రతి ఇంటికి ఎంతెంత అమౌంట్ వచ్చిందని కూడా మీకు వివరించి చెప్పున్నాము. దయచేసి మనం జగన్మోహన్ కృతజ్ఞతలు తెచ్చుకోవాలి కాబట్టి ఈ ఓటునే మనం కృతజ్ఞతగా చూపించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మన అభ్యర్థి అయిన గురుమూర్తి గారిని అఖండ మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీవీపై గారికి నా ధన్యవాదాలు.